హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మీ స్టోరీ టెల్లర్ తెలుగు నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను ఈరోజు మనం స్వీట్ కంబాట్ అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ అలాగే ట్వంటీ ఫైవ్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అండ్ ఫంగ్యూ అలాగే ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా వాళ్ళ గ్రాండ్ పాకి అబద్ధం చెప్తారు కదా సో వాళ్ళిద్దరు ఎందుకు అబద్ధం చెప్తారు అంటే ఫంగు ఏమో మింగ్ తో కలిసి బయటకు వెళ్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఫంగు వాళ్ళ తమ్ముడు అలాగే ఫంగు ఇద్దరు కలిసి ఫంగు వాళ్ళ గ్రాండ్ పాకి అబద్ధం చెప్తారు ఇంకా మింగ్టాన్ అలాగే ఫంగ్యూ ఏమో బయటకు వెళ్తారు ఇంకా ఫంగ్యూ వాళ్ళ తమ్ముడేమో మింగ్టాన్ వాళ్ళ తమ్ముడు అలాగే చలిని చూసుకోవడానికి వాళ్ళ ఇంటికి వస్తాడనమాట ఇంకా అక్కడ మింగ్ అంటే ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడు అంటే మింగ్ టంగన్ వాళ్ళ చెల్లితో నాకు వాటర్ తీసుకురా నాకు అవి తీసుకురా అవి తీసుకురా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు మింగ్టాన్ వాళ్ళ తమ్ముడికి ఏమో కోపం వచ్చేసి అసలు నువ్వు మమ్మల్ని చూడడానికి వచ్చావా లేకపోతే నువ్వు మమ్మల్ని మేమేమో స్లేవ్స్ లాగా నీ కింద పనిచేసే వాళ్ళలాగా చూస్తున్నావు ఇందక్కడి నుండి అవి తీసుకురా ఇవి తీసుకురా అని అడుగుతూనే ఉన్నావు అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటాడు అప్పుడు ఫంగి వాళ్ళ తమ్ముడేమో అవునా నేనేమడిగానని నిన్ను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు మింగ్టాన్ వాళ్ళ తమ్ముడు అంటాడు నువ్వు ఇందాక నుండి ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నావు మేమేం తాము నీకు అని చెప్పేసి వాళ్ళ చెల్లిని కూడా నువ్వు వెళ్ళకు కూర్చో అని చెప్పేసి అంటాడనమాట అప్పుడు ఫంగి వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడు అంటే కేఎఫ్సీ నుండి ఫుడ్ అనేది ఆర్డర్ చేస్తాడు ఇంకా చాలా బెలూన్స్ అనేవి కూడా కొనేసి ఇప్పుడు మీ కోపం అంతా కూడా నేను చల్లారుస్తాను అని చెప్పేసి వాళ్ళకి చాలా టాయ్స్ అనేవి ఆ బెలూన్స్తో తయారు చేసి ఉంటాడు ఇంకా వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట ఇంకా నెక్స్ట్ లో మనకి మింగ్ టాన్ని అలాగే ఫంగు చూపిస్తారు సో వీళ్ళిద్దరు అయితే వేరే చోటుకి వెళ్ళి బీచ్ దగ్గరికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత రోజు మార్నింగే ఫంగ్యు వాళ్ళ గ్రాండ్ పా ఏమో ఫంగుని అలాగే ఫంగు వాళ్ళ తమ్ముడిని అనమాట ఇంకా పిలిచి ఫంగుతో అంటూ ఉంటారు నువ్వు దుబాయ్ కి వెళ్ళినప్పుడు ఏంటి నువ్వు మళ్ళీ మకావుకు వెళ్ళావంటే నిజమేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇంకా అప్పుడు ఫంగు అంటుంది అవును గ్రాండ్ పా నేను దుబాయ్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాను మా కోకి కానీ అది అంటే నా వర్క్కి ఏమీ ఇబ్బంది కలగలేదు నేను వెంటనే వచ్చేసాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంక అప్పుడు వాళ్ళ గ్రాండ్పా అంటాడు నువ్వు ఎవరిని కలవడానికి వెళ్ళావు మీ క్లాస్మెట్స్నా లేకపోతే నీ జూనియర్ మింగ్టాన్ కలవడానికి వెళ్ళావా అని చెప్పేసి అంటారు ఇంకా వెంటనే ఫంగ్యూ ఏమో షాక్ అయిపోతుంది ఇంక అప్పుడు ఫంగ్యూ వాళ్ళ గ్రాండ్పా అంటాడు అసలు తను మంచివాడే కాదు కావాలని చెప్పి నేతో ఇలా క్లోజ్గా ఉంటున్నాడు నీ మనీ కోసం అని చెప్పేసి మింగ్టాన్ గురించి చెప్తూ ఉంటారనమాట ఇంకా అప్పుడు ఫంగ్యూ అంటుంది లేదు గ్రాండ్పా మీరు తప్పగా అనుకుంటున్నారు తను చాలా మంచివాడు తనకు అలాంటి ఆశ ఏమీ ఉండదు అయినా తను నా వెనకాల పడలేదు నేనే తన వెనకాల పడ్డాను అని చెప్పేసి ఫంగి అలా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు వాళ్ళ గ్రాండ్ పా మాత్రం విండు నీకేమీ అర్థం కావట్లేదు నేను చెప్పేది అని చెప్పేసి అలా తిడుతూ ఉంటారనమాట ఇంకా అప్పుడు ఫంగి కూడా చాలా కోపం వచ్చేసి నేను చెప్పిందే కరెక్ట్ నేను మీకు ప్రూవ్ చేస్తాను చాలా మంచివాడు అని చెప్పేసి అని చెప్పి చాలా కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా కాసేపు పాకి ఏమవుతుంది అంటే యువాననేమో పడుకునిపోయి ఉంటుంది ఇంకా తనకేమో కల్లో గునని వస్తాడు ఇంకా గురించి రాగానే తనేమో ఏమో వచ్చేస్తుంది ఇదంతా కళ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా తన పక్కకి తిరిగి చూసేటప్పటికి అక్కడేమో ఫంగ్యూ ఉంటుంది ఇంకా ఫంగ్యూని చూసిన వెంటనే లే నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అప్పుడు ఫంగ్యూ అంటుంది మీ డాడీయే నన్ను లోపలికి పంపించారులే నువ్వు పడుకున్నావు అని చెప్పేసి అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట ఇంకప్పుడు యువనని అడుగుతుంది అసలు ఏమైంది అని చెప్పి అడిగేటప్పటికి ఇంకా ఫంగ్యూ ఏం చెప్తుంది అంటే మా గ్రాండ్ పాక్కి నాకు గొడవ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకప్పుడు యువన అంటుంది ఈ దేని గురించి గొడవ అయింది అని అడిగేటప్పటికి ఇంకా ఫంగి మొత్తమంతా చెప్పేస్తుంది అనమాట అప్పుడు అంటుంది ఏంటి మీ ఇద్దరి మధ్య ఇంత జరిగిందా నాకు ఇంకా ఎందుకు చెప్పలేదు ఇంత లేట్ గా చెప్తున్నావా అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత రోజు ఫంగ్యూ ఏం చేస్తుంది అంటే మా గ్రాండ్ పాకి నేను ఎలాగన్నా ప్రూవ్ చేస్తాను నేను అలాగే అని కప్పుల కింద బాగా సెటిల్ అవుతాము అని చెప్పేసి అని చెప్పి తను షాపింగ్కి వెళ్ళి చాలా నూడిల్స్ అనేవి కొనుక్ అనమాట కొనుక్కొచ్చేసి మింగాయానికి అలాగే మింగ్టాన్ వల్ల వాళ్ళ తమ్ముడికి చెల్లికి నేను మీ అందరికి ఈరోజు నూడిల్స్ వండి పెడతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా వా మేము ఈరోజు క్వీన్ చేసే వంటను తినొచ్చు అని చెప్పేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట తర్వాత ఆ క్వీన్ ఏమో అన్ని నూడిల్స్ చేసేస్తుంది కానీ ఆ నూడిల్స్ అనేవి ముగ్గురికి మాత్రమే వస్తుంది అనమాట తనకేమో సరిగ్గా క్వాంటిటీ తెలియదు కాబట్టి తన నూడిల్స్ కొనేటప్పుడు ఒక ప్యాక్ కొనేసి ఇది సరిపోతుంది ఫోర్ మెంబర్స్కి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కానీ ఇక్కడ ముగ్గురు మాత్రమే వచ్చిందనమాట ఇంకా తర్వాత ఇక్కడ వీళ్ళు ముగ్గురు తింటూ ఉంటే అప్పుడు మింగ్టాన్ వాళ్ళ తమ్ముడు అడుగుతాడు ఫంగ్యూ మరి నూతన అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇంకప్పుడు ఫంగ్యూ అంటుంది నాకేమీ ఆకలేట్లేదు మీరు తింటుంటే చూస్తానులే అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడు మింగటాన్కేమో అర్థమవుతుంది మింగటా ఆయన ఏం చేస్తాడు అంటే ఫంగ్యూకి తినమని చెప్పి తను తినిపిస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు ఫంగ్యూ కూడా తింటూ ఉంటుంది తర్వాత రోజు ఏమవుతుంది అంటే ఫంగ్యూ వాళ్ళ గ్రాండ్ పా ఏమో ఫంగు వాళ్ళ కాలేజ్ వాళ్ళకి అంటే ఫంగ్యూని కాలేజ్ నుంచి తీసేయండి అని చెప్పేసి నోటీస్ పంపిస్తాడనమాట ఇంకా అందుకని చెప్పేసి ప్రిన్సిపల్ సార్ ఏమో ఫంగ్యూని పిలుస్తారు ఏంటి ఇది ఫంగ్యూ అని చెప్పేసి ఇంక అప్పుడు ఫంగ్యూ అంటుంది సార్ ఇది మా గ్రాండ్ పా ఏదో ఇచ్చి కానీ నాకు మాత్రం ఈ కాలేజ్ నుంచి వెళ్ళాలని లేదు నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే చదువుకుంటాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు ప్రిన్సిపల్ సార్ ఏమంటారు అంటే సరే అయితే ఒకసారి నువ్వు వెళ్ళి మీ గ్రాండ్ పాతో మాట్లాడు నేను దీన్ని ఇంకా అప్రూవ్ చేయలేదు అని చెప్పేసి అంటారు ఇంకా అప్పుడు ఫంగ్యూ కూడా థ్యాంక్ యూ సార్ సిచ్యువేషన్ని నేను హ్యాండిల్ చేయగలను అని చెప్పేసి ఇంకా తానేమో వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత ఫంగి ఏం చేస్తుంది అంటే ఎలాగైనా సరే మా గ్రాండ్ పాకి మేమిద్దరం కప్పుల్ కింద సూట్ అవుతాము అని చెప్పి చూపించాలి అని చెప్పేసి తానేమో అసలు కపుల్స్ డేటింగ్లో ఎలాంటి థింగ్స్ చేస్తారు అని చెప్పేసి నెట్లో సెర్చ్ వస్తుంది ఇంకా తర్వాత ఒక బుక్లో ఉంటుందన్నమాట అంటే కపుల్స్ ఇద్దరు కూడా ఫుడ్ ఉంటుంది ఆ ఫోటోని చూపిస్తుంది మింగ్టాన్ కి కానీ మింగ్టా అనేమో పక్కనున్న పేజ్ చూసి ఏంటి అగ్రికల్చర్ గురించా నాకు అంతగా తెలియదు దీని గురించి అని చెప్పేసి మింగ్టా అని అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు ఫంగి ఏమో షాక్ అయిపోతుంది ఇంకా తర్వాత తను ఏం చేస్తుంది అంటే బుక్ ని లాగేసి ఏం లేదులే అంటే మేము మా కంపెనీ వాళ్ళు ఇక్కడ అగ్రికల్చర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో అందుకే నేను అడుగుతున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా అదే టైంలో మింగ్టా అని నెక్స్ట్ పేజ్ కూడా చూస్తాడనమాట ఇంకా చూసిన తర్వాత తనకు అర్థమవుతుంది ఓహో ఫంగ్యూ దీని గురించి మాట్లాడిందా అని చెప్పేసి ఇంకా ఇంకా అప్పుడే ఫంగ్యూ ఏమో తన చాప్ స్టిక్స్ అనేవి కింద పడిపోతాయి ఇంకా తనేమో చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అయ్యో నేను ఒకటి చెప్తాను మింగ్టా అని ఒకటి అర్థం చేసుకున్నాడే అని చెప్పేసి అప్పుడు మింగ్టానికి అర్థమవుతుంది కదా ఫంగ్యుకి తన చాప్ స్టిక్స్తో తినిపిస్తాడనమాట ఇంకా ఫంగ్యూ కూడా అదంతా తింటుంది అయితే మింగ్టాన్ టాన్ ఫంగ్యూకి తినిపించ టం ఇదంతా కూడా మొత్తం కాలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూసేస్తారనమాట ఇంకా వాళ్ళందరూ కూడా అర్థమైపోతుంది ఇంకా వాళ్ళందరూ రూమర్స్ అనేవి స్ప్రెడ్ చేసేస్తూ ఉంటారనమాట మింగ్టా అని అలాగే ఫంగ్యూ ఇద్దరు కూడా డేట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇంకా రూమర్స్ అనేవి ఎలా వెళ్తాయి అంటే ఫంగ్యూ కావాలని బెదిరించి మింగ్టా అని తనతో డేట్కి వచ్చేలాగా చేసింది అని చెప్పి అందరూ రూమర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇంకా ఈ విషయమే జాయోమి దాకా కూడా వెళ్ళిపోతుందనమాట ఇంకా జాయోమి ఏమో షాక్ అయిపోతుంది ఏంటి ఇంత జరిగిందా నాకు తెలీదు ఫంగ్యూ ఏంటి బెదిరించిందా మింగా అన్ని అని చెప్పేసి జామి అలా మాట్లాడుకుంటూ ఉంటుందన్నమాట ఇంకా ఈ విషయమే ప్రిన్సిపల్ సార్ దాకా కూడా వెళ్ళిపోతుంది ఇంకా ప్రిన్సిపల్ సార్ ఏమనుకుంటారు అంటే అయితే ఇందుకనే ఫంగి వాళ్ళ గ్రాండ్ పా ఫంగోని కాలేజ్లో నుంచి తీసేద్దాం అనుకున్నట్టున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా నెక్స్ట్ సీన్లో ఆ రోజు ఈవినింగ్ ఏమవుతుంది అంటే మింగ్టా అనేమో కార్ వాషింగ్ సెంటర్లో ఉంటాడు ఇంకా అక్కడికి ఫంగి వాళ్ళ గ్రాండ్ పా వెళ్తారనమాట వెళ్ళి మింగ్టాతో అడుగుతూ ఉంటారు నేను ఫంగి వాళ్ళ గ్రాండ్ పాని నువ్వు అలాగే ఫంగి ఇద్దరు కూడా డేట్ చేసుకుంటున్నారంట కదా సో నీకేం కావాలన్నా నేను ఇస్తాను కానీ నువ్వు ఫంగ్యూని మర్చిపోవాలి ఫంగితో మాట్లాడకూడదు ఇంకెప్పుడు ఫంగిని కలవకూడదు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు కానీ మింగ్టాన్ అంటాడు లేదు నేను ఫంగుని మాత్రం మర్చిపోలేను మీరు ఏం చెప్పిన సరే నేను ఫంగు వదలను వదల్ను ఫంగు తానే వచ్చేసి నన్ను వదిలే అని చెప్పేదాకా నేను ఫంగును వదలను అని చెప్పేసి మింగ్టాన్ అంటాడు ఇంకా అదంతా విని ఫంగు వాళ్ళ గ్రాండ్ పా ఏమో సరే అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట ఇంకా ఆ రోజు నైట్ మింగ్టాన్ ఫంగ్యూ ఫంగ్యూకి ఫోన్ చేసి వాళ్ళ గ్రాండ్ పా గురించి చెప్దాం అనుకుంటాడు కానీ ఫంగు ఆ విషయం చెప్పలేకపోతాడనమాట ఇంకా తానేమో చాలా డల్ గా ఉంటాడు ఇంకా ఫంగ్యూ ఏం చెప్పకుండా గుడ్ నైట్ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా మింగ్టాయన్ ఏమో ఇంటికి వెళ్తూ ఉంటే అక్కడికి మోహిఛాన్ వస్తాడు అనమాట మోహిఛాన్ చూసినప్పుడు వెంటనే మింగటానికి చాలా కోపం వచ్చేసి ఏంటి మళ్ళీ ఫైటింగ్ చేయడానికి వచ్చావా నా దగ్గరికి సరే పదా అని చెప్పేసి కోపంగా వెళ్తూ ఉంటాడు ఇంకా అప్పుడు మోయిచాన్ కూడా తను చూసి భయపడి ఏంటి నేనేం నిన్ను చూసి భయపడట్లేదు అని చెప్పేసి ఇంకా ఫైటింగ్ చేస్తున్నట్టు ఉంటాడనమాట ఇంకప్పుడు మింగటా అని అంటాడు అసలు నీ బాధ ఏంటి ఎందుకు నా వెనకాలే వస్తున్నావు అసలు నువ్వు ఎప్పుడన్నా సరే ఇంట్లో పనులన్నీ చేయాల్సి వచ్చిందా నీ సిబ్లింగ్స్ ని నువ్వే చూసుకోవాల్సి వచ్చిందా నీకు అలాంటివి ఏమీ లేవు కదా మరి నీ లైఫ్ ని నువ్వు చక్కగా ఒక మంచి గోల్ అనేది పెట్టుకుని దాన్ని రీచ్ చేసి ఉండేది కదా ఎందుకు ఇలాగా నా మీద నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటావు ఒకవేళ నేను కనుక నీలాగా ఉంటే నా టైంని ఇలా వేస్ట్ చేయని తెలుసా నా లైఫ్ని నేను అస్సలు వేస్ట్ చేయను అని చెప్పేసి మింగతా అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు మోయేచాన్ అంటాడు నేనేం నా లైఫ్ని వేస్ట్ చేయట్లేదు నాకున్న ఒక గోల్ అంటే నేను ఓడించడమే అని చెప్పేసి అంటాడనమాట ఇంకా అప్పుడు మింగటా అంటాడు సరే అయితే నీకు నేనే ఒక గోల్ అయితే నాకు కూడా చాలా హ్యాపీగానే ఉంది మరి వెళ్ళి ట్రై నన్ను ఓడించడానికి అని చెప్పేసి మింగటా అని అంటాడు ఇంకా అప్పుడు మోయచాన్ అంటాడు సరే నేను ఎలాగన్నా సరే నిన్ను ఓడించి చూపిస్తాను చూడు అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాడు నెక్స్ట్లో ఏం చూపిస్తారు అంటే తర్వాత రోజు జాయోమి అలాగే సునావో మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే జాయోమి ఏమో నేను ఇంటా అని మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి అలా అంటూ ఉంటుంది అప్పుడు సునావో అంటాడు అదేంటి నువ్వు నిన్నే కదా చెప్పావు బ్రేకప్ పార్టీ అని చెప్పేసి మళ్ళీ అలా అంటున్నావేంటి అని అడిగేటప్పటికీ జయోమి అంటుంది నేను మీ అందరినీ మోసం చేయగలను కానీ నన్ను నేను మోసం చేసుకోలేను కదా అని చెప్పి అలా అంటూ ఉంటుంది అప్పుడు సునావా అంటాడు సరే అయితే నాకు ఒకటి తెలుసు ఒక గేమింగ్ అనేది ఉంది వరల్డ్ లాంటిది ఫుట్ వ్యాలీ సో అక్కడికి వెళ్దాం పదా మనము అని చెప్పేసి తను తీసుకెళ్తూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే వాళ్ళకి దారులు ఎవరు కనిపిస్తారు అంటే ఫంగ్యూ అలాగే యువాన్ కనిపిస్తారు ఇంకా ఫంగ్యూని చూసిన వెంటనే జయోమి ఏమో మొహం తిప్పేసుకుంటుంది ఇంకా ఫంగ్యూ కూడా జయోమితో మాట్లాడలేకపోతుంది ఇంకా అప్పుడే సున్హావ్ అంటాడు మేమిద్దరం ఫుట్వాలికి వెళ్తున్నాము మీరు కూడా వస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా అప్పుడు జయమే అంటుంది నువ్వు ఎందుకు పిలుస్తున్నావు వాళ్ళని అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా యువాన్ అంటుంది ఏంటి జయోమి మేము వస్తే నువ్వు ఓడిపోతావు అని చెప్పి భయపడుతున్నావా ఏంటి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు జయోమీ అంటుంది నేనేం భయపడట్లేదు కావాలంటే మీరు కూడా రండి ఎవరు విన్ అవుతారో చూద్దామని చెప్పేసి జాయోమి అంటూ ఉంటుంది ఇంకా తర్వాత వీళ్ళు నలుగురు కూడా ఫుట్ వెళ్తారు కానీ అక్కడికి ఎవరు వస్తారు అంటే మిస్టర్ వాంగ్ వస్తాడనమాట ఇంకా మిస్టర్ వాంగ్ ఏమో వాళ్ళందరినీ చూసి ఏంటి మీరు ఇక్కడికి వచ్చారు మీరు ఇలాంటి గేమ్స్ ఆడటం మీ వల్ల కాదులే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు వీళ్ళు నలుగురికి కూడా కోపం వచ్చేసి మా వల్ల ఎందుకు కాదు మేము ఆడి చూపిస్తాము అని చెప్పేసి వీళ్ళు నలుగురు అంటూ ఉంటారనమాట అప్పుడు మిస్టర్ వాంగ్ అంటాడు సరే అయితే చూద్దాము ఎవరు విన్ అవుతారో అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు వీళ్ళు కూడా ఒప్పుకుని వీళ్ళ నలుగురు కలిసి వ్యాంగ్ వాళ్ళ బ్యాచ్తో గేమ్ ఆడుతూ ఉంటారనమాట ఇంకా ఆ గేమ్ ఏంటి అంటే అచ్చు వాలీబాల్ లాగా ఆడాలి కాకపోతే వాళ్ళు మాత్రం హ్యాండ్స్ యూజ్ చేయకూడదు ఓన్లీ లెగ్స్ యూజ్ చేసి మాత్రమే గేమ్ ఆడాల్సి ఉంటుంది అయితే మన ఫంగ్యూకి జయోమికి యువానన్కి వీళ్ళ ముగ్గురికి కూడా ఇలాంటి గేమ్ ఎప్పుడూ ఆడలేదు కాబట్టి వాళ్ళకి సరిగ్గా రాదనమాట ఇంకా వ్యాంగ్ వాళ్ళు ఏమో నవ్వుతూ ఉంటారు మీకు ఇది కూడా రావట్లేదా మీరు ఎస్ లెవెల్ అథ్లెట్స్ మళ్ళీ అని చెప్పేసి నవ్వుతూ ఉంటారనమాట ఇంకా ఫస్ట్లో వీళ్ళందరూ కూడా ఓడిపోతూ ఉంటారు కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి వీళ్ళకి ఒక టెక్నిక్ తెలుస్తుంది అనమాట ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అంటే అథ్లెట్స్ కాబట్టి గాల్లోకి ఎగిరి ఇంకా బాల్ని కాల్తో కొడుతూ ఉంటారనమాట ఇంకా వాళ్ళు కొట్టినప్పుడల్లా కూడా వాంగ్కి మొహం మీద బాల్ అనేది తగులుతూ ఉంటుంది ఇంకా ఫైనలీ వీళ్ళే విన్ అయిపోతారు ఇంకా అప్పుడు యువాననేమో మీరు ఓడిపోయారు కాబట్టి నా చేతిలో దెబ్బలు తినాలి మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది కానీ మిస్టర్ వ్యాంగ్ ఏం చేస్తాడు అంటే అస్సలు వాళ్ళ మాటలు వినకుండా ఓడిపోయాడని చెప్పేసి పారిపోతూ ఉంటాడనమాట ఇంకా వాళ్ళందరినీ చూసి వీళ్ళ గ్యాంగ్ అంతా కూడా నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా మిస్టర్ వాంగ్ వాళ్ళ గ్యాంగ్ని ఓడించారు అని చెప్పేసి జాయోమి యువానన్ ఫంగ్ యూ అలా అలాగే సున్హావో వీళ్ళ నలుగురు కూడా కలిసి ఇంకా సున్హావో వాళ్ళ షాప్కి వచ్చి పార్టీ చేసుకుంటూ ఉంటారు ఇంకా అక్కడ సున్హావో అలాగే యువానన్ ఇద్దరు ఏం చేస్తారు అంటే జాయోమిని ఫంగ్ యూని కలుపుదాము అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు కానీ వాళ్ళిద్దరూ మాత్రం అస్సలు కలవడానికి అంటే ఇంట్రెస్ట్ చూపించరు అనమాట మేము కలవము అన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఈ పార్టీ అంతా కూడా అయిపోయిన తర్వాత జాయోమి ఏమో ఫుల్గా డ్రింక్ చేస్తుంటుంది అనమాట అందుకని చెప్పేసి యువాననేమో జాయోమీని అలాగే ఫంగ్యూని ఇద్దరిని కూడా వాళ్ళకి తీసుకెళ్తుంది అయితే జాయోమి ఏమో ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటుంది కదా అప్పుడు ఫంగ్యూతో అంటుంది అసలు నీకు మిగతా అని అంటే ఎందుకు ఇష్టం అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకప్పుడు ఫంగ్యూ ఏమో నేను నీకు ఎందుకు చెప్పాలి అని చెప్పి అంటుంది అనమాట ఇంకప్పుడు జాయోమి అంటుంది నువ్వు ఎందుకు ఇలాగ ఏదో పెద్ద క్వీన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటావు నాకు నువ్వంటే అందుకే అసలు ఇష్టం ఉండదు ఎంత ఆటిట్యూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటావో అని చెప్పేసి జాయోమి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు ఫంగ అంటుంది నాకు నేను చూస్తే జలసీగా ఉంటుంది ఎందుకంటే నీకు మనసులో ఏమనిపిస్తే అదంతా బయటకు చెప్పేస్తావు నీకు హ్యాపీగా ఉన్నా బయటకు చెప్పేస్తావు సాడ్గా ఉన్నా బయటకు చెప్పేస్తావు కానీ నేను అలా చెప్పలేను నేను నేను చూసి జలసీగా ఫీల్ అవుతున్నాను నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు సాయో ఏమో ఏం కాదు నువ్వు కావాలని చెప్పి నువ్వు ఇలా ఆరోగెంట్గా బిహేవ్ చేస్తున్నావు నాతో అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఇలా గొడవ పడిపోయి ఇంక కొట్టేసుకుంటూ ఉంటారనమాట పిల్లతో అయితే అదే టైంలో అక్కడికి యువానని వస్తుంది యువానని వచ్చేసి ఏంటి మీ ఇద్దరు ఏం చేస్తున్నారు పిల్లు ఫైటా అని చెప్పేసి అలా అడిగేటప్పటికి ఇంకా వీళ్ళిద్దరూ కలిసి యువానని కొడతారు ఇంకా అని కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి వీళ్ళ ముగ్గురు కూడా పిల్లో ఫైట్ చేసుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే ఏమంటుంది అంటే ఫంగు నువ్వు ఎప్పుడైనా సరే ఫ్యూచర్ లో అన్ని బుల్లి చేసావు అంటే నేను అస్సలు ఊరుకోను అర్థమైందా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు ఫంగ్యూ అంటుంది నాకు ఆ అవసరం రాదులే అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అనమాట ఇంకా వీళ్ళ ముగ్గురు కూడా హ్యాపీగా ఇలా పిల్లో ఫైట్ అనేది చేసుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత రోజు మింగ్టాన్ అలాగే ఫంగ్యు ఇద్దరు కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారనమాట బాక్సింగ్ సో అప్పుడే ఫంగ్యు ఏమంటుంది అంటే జాయోమి నాతో ఏం చెప్పిందో తెలుసా నేను బుల్లి చేయొద్దంది అంటే ఇప్పుడు నేను నిన్ను బుల్లి చేస్తే తను ఏం చేస్తుందో చూస్తాను అని చెప్పేసి మింగ్టాన్ కావాలని కిందకు తోసేసి ఇప్పుడు నేను జాయోమి నన్ను ఏం చేస్తుందో చూస్తాను అని చెప్పేసి ఇంకా తనేమో అలా ఆట పట్టిస్తూ ఉంటుంది ఇంకా మనకి నెక్స్ట్ ఏం చూపిస్తారు అంటే యువాననేమో వాళ్ళ డాడీని సున్హావో వాళ్ళ మదర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుందన్నమాట ఎందుకు అంటే సున్హావో వాళ్ళ మదర్కి వాళ్ళ డాడీ ఇస్తానన్న ఆక్యుపెన్సర్ మెడిసిన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఫోర్స్ఫుల్గా తను తీసుకెళ్తూ ఉంటుంది కానీ వాళ్ళ డాడీ మాత్రం నేను రాను ఇంకోసారి వస్తానులే అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ పారిపోతూ ఉంటారు ఇంక అప్పుడు యువాననేమో మా డాడీ ఏమైనా చేశాడా ఏంటి సున్హావో వాళ్ళ మదర్ని ఏమైనా దెబ్బలు తగిలించాడా ఇంకా లేకపోతే ఎందుకు ఇంతలాగా భయపడుతున్నారు సున్హా వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పేసి ఇంకా యువాననేమో వాళ్ళ డాడీ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ లో మనకి ఏం చూపిస్తారు అంటే ఫంగి వాళ్ళ గ్రాండ్ పాక్ ఏమో హెల్త్ బాగోదు అయినా సరే ఆయన వర్క్ చేస్తూనే ఉంటారు ఇంకా దే టైంలో ఫంగి వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళ గ్రాండ్ కి తను చేసిన అచీవ్మెంట్స్ అన్ని చెప్తూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు ఫంగి వాళ్ళ తమ్ముడు అంటాడు గ్రాండ్ పా మీకు ఒంట్లో బాగోలేదు కదా రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు కానీ వాళ్ళ గ్రాండ్ పా మాత్రం లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి అంటారు ఇంకప్పుడు వాళ్ళ తమ్ముడు ఫంగి వాళ్ళ తమ్ముడు ఏమో బాధపడుతూ ఉంటారనమాట తర్వాత ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడు అంటే మా గ్రాండ్ పాకి రెస్ట్ కావాలి అంటే ఫంగ్యూ రావాల్సిందే అని చెప్పేసి ఫంగ్యూ వాళ్ళ కాలేజ్కి వెళ్తాడు ఎందుకు అంటే ఫంగ్యూ తన కాల్స్ని లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఇంకా తనకేమో ఫంగ్యూ ఎక్కడా కనిపించదు ఇంకా అందుకని చెప్పేసి ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు జాయోమి దగ్గరికి వెళ్తాడు అనమాట జాయోమి కనిపించేటప్పటికీ ఇంకా తనతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అప్పుడు జాయోమి ఏమో అడుగుతూ ఉంటుంది క్యూటీ ఏంటి ఇలా వచ్చావు అని చెప్పేసి ఇంకా అప్పుడు ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు అంటాడు నేను మా అక్కని కలవాలి మా అక్క దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు జాయోమీనే వాళ్ళ తమ్ముడు చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు జాయోమి అంటుంది నువ్వు చాలా చిన్నపిల్లవాడివి చిన్న పిల్లలు డేటింగ్ చేయకూడదు నీకు అర్థమైందా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా తర్వాత జాయోమి ఏమో ఫంగి వాళ్ళ తమ్ముడికి ఫంగ్యూ ఉంటుందో చూపించి ఇంకా తను వెళ్ళిపోతు తర్వాత ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు ఏమో ఫంగ్యూ దగ్గరికి వెళ్తాడు ఇంకా వెళ్ళిన తర్వాత ఫంగ్యూకి చెప్తాడనమాట గ్రాండ్ పాక్ ఏంట్లో బాగోలేదు అని చెప్పేసి నువ్వు రావచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు ఫంగ్ ఫంగో ఏమో ఫస్ట్ అనమాట ఇంటికి రావడానికి కానీ ఫంగి వాళ్ళ తమ్ముడు అంటాడు మనమే కదా మన గ్రాండ్ పాన్ చూసుకోవాలి నార్మల్గా అయితే రిటైర్డ్ అయి వచ్చేసి సిక్స్టీ ఇయర్స్ ఉంటుంది కానీ గ్రాండ్ పాకి ఎయిటీ ఇయర్స్ వచ్చినా సరే ఆయన ఇంకా కూడా కష్టపడుతున్నాడు మన కోసమే సో మనము ఎలాగైనా సరే హెల్ప్ చేయాలి కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట ఇంకా అప్పుడు ఫంగియో అంటుంది ఇవన్నీ నేను కదా నీకు ఎప్పుడు చెప్పేది నాకు ఎందుకు అర్థం కాదు అయినా నువ్వు ఇంత దూరం వచ్చి నన్ను రమ్మంటున్నావు కాబట్టి నేను ఎందుకు రాను వస్తాను నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు ఫంగి వాళ్ళ తమ్ముడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తర్వాత ఫంగ్యూ వాళ్ళ తమ్ముడేమో ఫంగ్యూని వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి తీసుకెళ్తాడు అప్పుడు ఫంగు ఏమో వాళ్ళ గ్రాండ్ పా మాట్లాడతాడా మాట్లాడడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అదే టైంలో ఫంగ్యూ అడుగుతుంది గ్రాండ్ పా మీకు కాఫ్గా ఉంది కదా నేను మీకోసం టీ తీసుకొస్తాను అని అడుగుతుంది అనమాట అప్పుడు వాళ్ళ గ్రాండ్ పా అంటాడు సరే అయితే వెంటనే వెళ్ళి తీసుకురా అని చెప్పేసి అంటారు అప్పుడు ఫంగ్యూ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా గ్రాండ్ పా నా మీద కోపంగా లేరు అని చెప్పేసి ఇంకా ఫంగ్యూ అలాగే వాళ్ళ తమ్ముడు వెళ్ళిపోతారు వాళ్ళ గ్రాండ్ పాకి టీ తీసుకురావడానికి అయితే ఫంగ్యూ వాళ్ళ గ్రాండ్ పా కూడా నవ్వుతూ ఉంటారనమాట ఫంగ్యూ వచ్చేసింది మళ్ళీ అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఫ్యాంక్ యూ ఏమో మింగ్ టాన్ వర్క్ చేసే షాప్ దగ్గరికి వెళ్తుంది ఇంకా వెళ్ళి నేను మా గ్రాండ్ పాతో కలిసిపోయాను మళ్ళీ ఆ ఇంట్లో ఉంటున్నాను అందుకు చెప్దామనే వచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు మింగ టాన్ అంటాడు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఇంకెప్పుడు మీ గ్రాండ్ పాతో గొడవ పట్టుకు ఆయన చాలా కొంచెం ఏజ్డ్ కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోతుంది అండ్ మీ కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you so much for watching this video.